తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తప్పుపట్టారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 గంటల తర్వాత పెరిగిన పోలింగ్ శాతంపై లేఖ రాయగా అస్పష్టమైన సమాధానం ఇచ్చారని విమర్శించారు. పోలింగ్ శాతం పెరుగుదలకి కారణాలను సవివరంగా ప్రకటించకుండా ఎన్నికల మాన్యువల్లో లేని ప్రొవిజనల్ అనే పదప్రయోగం చేశారన్నారు శశిధర్ రెడ్డి. ఈ నెల 1వ తేదీ నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రజత్ కుమార్ గారిని కలవడం జరిగింది. పోలింగ్ రోజు 5 గంటల తర్వాత పెరిగినటువంటి ఓటింగ్ శాతం పైన ఉన్నటువంటి అనుమానాల గురించి ప్రత్యేకంగా ఒక స్టడీ మేము చేస్తామని చెప్పి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమాచారం అడగడం జరిగింది. దానికి సమాధానం ఇస్తూ 7వ తేదీ నాడు రాసినటువంటి మోస్ట్ అర్జెంట్ లెటర్ గాంధీభవన్కి వచ్చేసరికి 13వ తేదీ అయింది. అంటే ఒక రకంగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారనేది సమాచారాన్ని కప్పిపుచ్చేటువంటి విధంగా వారి చర్యలు ఉన్నాయనేటువంటిది చెప్పదలుచుకున్నాను. దాంట్లో మేము అడిగినటువంటి సమాచారానికి సంబంధించి కొన్ని అంశాలపైన వారు కామెంట్స్, వారు ఒక రిపోర్ట్ రాసి పంపించారు, రిమార్క్స్ రాసి. ఈరోజు ప్రత్యేకంగా ఆయనకు లేఖ రాసి రాయడం జరిగింది. ప్రత్యేకంగా ఒకే అంశం పైన వారికి రాయడం జరుగుతుంది. అదేమిటంటే, మేము అడిగిన దాంట్లో 11వ తేదీ పోలింగ్ రోజున సాయంకాలం 5 గంటలకు నమోదైనటువంటి ఓట్ల సంఖ్య, పోలింగ్ పర్సంటేజు, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ప్రతి పోలింగ్ స్టేషన్కు సంబంధించిన సమాచారం మాకు కావాలని చెప్పి ఈ ప్రత్యేకంగా 4 నియోజకవర్గాలకు సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అడగడం జరిగింది. దాని ప్రస్తావన లేదు, ఇవ్వదలుచుకోలేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తావన లేకపోగా దానిపైన ఒక వివరణ ఏమిటంటే, గతంలో ఏమన్నాడు, 11వ తేదీ నాడు రజత్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ వీ హ్యావ్ రిసీవ్డ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆల్ 17 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ అని చెప్పి హాస్ గాన్ ఆన్ రికార్డ్. సరే, అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎస్టిమేట్స్, జనరల్ ఎస్టిమేట్స్ అన్నాడు. ఈరోజు ఒక కొత్త పదాన్ని వాడుతున్నాడు. ఆయన చెప్పింది ఏమిటంటే, సెక్టర్ ఆఫీసర్స్, 10-12 పోలింగ్ స్టేషన్కు సంబంధించినటువంటి సెక్టర్ ఆఫీసర్స్, వారు ఈ సమాచారాన్ని అంతా ఫోన్లో తెలుసుకుంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దగ్గర నుండి.